పోయింది, మొత్తం పోయింది. గిని రోజులుగా పట్టణ పొల్లు అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏ విషయమైనా బాగా ఆలోచిస్తారు, దిశానిర్దేశం చేస్తారు మన పోటీ అనుకున్నాం. రాజకీయ చైతన్యం బాగుంటది, వార్తాపత్రికలు బాగా చదువుతారు, చర్చలు బాగా పెడతారు అనుకుంటాం. ఇయ్యాడతోటి ఆ నమ్మకం మొత్తం పోయింది. ఆ ఓటింగ్ పర్సంటేజ్ చూసినాక ఇక మా ఊళ్ళని నయం కట్టబట్టుకున్న వచ్చే తాత కూడా లైన్ లేవాడు ఓటెత్తాడు. ఏమై ఓట వేయకపోతే ఏమైతుంది తాత అంటే, ఓట వేయకపోతే చచ్చిపోయినట్టే బిడ్డ అంటాడు. ఇక ఊళ్ళో ఏమో విజ్ఞతతో ఆలోచిస్తుంటే, పట్నంలో ఏమో ఇంట్లో పడుకొని నిద్రపోతుంది. ఆ జరిగిన ఎంతో కొంత పోలింగ్ కూడా మా పేదోళ్ళు మురికివాడలో ఉంటారు లేచినాయి. పోండిగా ఇన్ప సామాన్ ఏర్కొనేటోళ్ళు, పేపర్ ఏర్కొనే మా విజ్ఞత కలిగిన బిడ్డలు ఓటేసి ఓ నాయకుడిని గెలిపించి మీకు భిక్షగా పడేస్తారు. ఇక తర్వాత మా వాళ్ళు మళ్ళీ గదే మురికివాడలు ఉంటారు, ఇక మీరు బ్రిడ్జులు కట్టండి, ఏమంటారు ఫ్లైఓవర్ కట్టండి అని చెప్పేసి బిల్డప్ ఇద్దరు. కానీ ఓటు వేయని వాళ్ళకి ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా లేదని చెప్పాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా కోత విధించినా కూడా తప్పలేదు. ఈ వ్యాఖ్యలు కొంచెం ఇబ్బందిగానే కలగచ్చు మీకు. ఏంటంటే మేము ఈ సొసైటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, పన్నులు కడుతున్నాం కదా, ఏవో ప్రభుత్వానికి మొత్తానికి ఎకానమీలో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా అని చెప్పేసి అనొచ్చు. అవన్నీ కాదు, ఓట్ అనేది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ సొసైటీ. మీరు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోండి, నలుగురికి ఆదర్శంగా నిలవడండి. పల్లెటూరులో ఓట్లు వేస్తుంటే మీకేమైందయ్యా? థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టీఎస్ 24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.